సుప్రీంకోర్టులో జరిగిన పరిణామంతో జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ ఇదని చెప్పుకోవచ్చు అసలు చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టులో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి ఆ పరిణామం ఏంటి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఏ స్కెచ్ వేయబోతున్నాడు అసలు సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది అసలు ఆ పరిణామం ఏంటి దాని ప్రభావం ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురితో చేయించండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏసీబీ కోర్టులో హైకోర్టులో పై చేయి సాధించాడు ఆ కోర్టులను మేనేజ్ చేశాడని నేను విమర్శలు చేయను ఎందుకంటే భయపడి కాదు నాకు చట్టం మీద న్యాయం మీద ఉన్నటువంటి గౌరవంతో అక్కడ శ్రీనివాసరెడ్డి గారైనా హిమబిందు గారైనా పక్షపాతాలు ఉన్నాయనో పార్టీలు ఉన్నాయనో వాళ్ళ కులాన్ని ఉన్నాయనో దయచేసి ఎవరో అంటకట్టద్దు అయితే సరే ఇప్పుడు అది కాదు సబ్జెక్టు కేసు సుప్రీంకోర్టులోకి రావడం జరిగింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే కొన్ని వార్తలు ఏమొచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా కొనటానికి సిద్ధపడతాడు ఎవరినైనా మేనేజ్ చేసేస్తాడు కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి కాబట్టి సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి భారీ షాక్ తగులుతుంది అనుకున్నాడు అయితే సుప్రీంకోర్టులో సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే విషయం కానీ లేదా నీతి నిజాయితీల విషయంలో కానివ్వండి సిజే చంద్రచూడ్ గారు కానివ్వండి ఆ తర్వాత ఆయన తర్వాత ఆయన సీజేగా ఉన్నారు ఆయన తర్వాత మిగిలిన న్యాయమూర్తుల్లో సంజీవ్ కన్నా ఈయనకి చాలా మంచి పేరుంది నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అని అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కేసు ఆ బెంచ్ ముందుకు వెళ్ళింది సంజీవ్ ఖన్నా అదేవిధంగా ఎస్విఎన్ భట్ ఈ ఇద్దరు ధర్మాసనం ముందుకి చంద్రబాబు నాయుడు గారి కేసు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఇది ఊహించల అంటే కొన్ని ఆరోపణలు ఏమున్నాయంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు న్యాయమూర్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సరే ఆ సన్నిహిత సంబంధాలతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని నేనేం చెప్పట్లా బట్ సంబంధాలు ఉన్నాయని ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎక్కడ దెబ్బ తగిలినా సరే జగన్మోహన్ రెడ్డి పొరువే గంగలో కలిసిపోతుంది ఇది ఫేక్ కేసు అని ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది కక్షపూరితంగానే ఈ కేసు పెట్టాడని జనాలకు చాలా క్లారిటీ వచ్చేసింది అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు చేశాడు ఇవాళ చివరికి ఓ మూడు వందల కోట్లు ప్రాజెక్టు అందులో ఎంత మిగులు ఎంత తగులుతుంది సరే దాని నిజా నిజాలు అదనేది కోర్టు ఎలాగో తేలుస్తుంది ప్రజలకు ఆల్రెడీ క్లారిటీ ఉంది అయితే వీళ్ళు ఊహించినటువంటి పరిణామం సుప్రీంకోర్టులో ఏర్పడింది అయితే జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో ఢిల్లీ రావాలని ప్రయత్నాలు చేశాడు ఈ కేసు అయిన తర్వాత లండన్ నుంచి రిటర్న్ రాగానే అంటే ఆంధ్రప్రదేశ్లో అతను ఉన్నప్పుడు అరెస్ట్ చేపించేటువంటి దమ్ము లేక ఇది మీరు గమనించాలి అతను ఫారిన్ పారిపోయి ఇక్కడ నాకు సంబంధం లేదన్నట్టుగా డ్రామా క్రియేట్ చేసి అతను ఇక్కడ లేని సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాడు ఆ తర్వాత ఇండియా వచ్చాడు వచ్చిన వాటిని ఢిల్లీ పోయి అమిత్ షా గారిని మోడీ గారిని కలిసి ఈ పరిణామాలని వివరం చేసుకోవాలని ఒక ప్రయత్నం చేశాడు అయితే ఈ టైంలో ఇతన్ని కలిస్తే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అంటుకుంటాయనేటువంటి భయంతో ఆందోళనతో సరే వాళ్ళ ఆశీస్సులు ఇతరులకు ఉన్నప్పటికీ అది ప్రజలకు తెలియకుండా నేరుగా తెలియకుండా ఉండటం కోసం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కలిపి పెట్టారు ఇతను ఇతని తొత్తరైంది ఈ నెలాఖరులోపు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ ఇస్తే ఈ కేసు గురించి కాదు అతను మెయిన్ ప్రాధాన్యం ఎందుకంటే ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇతను ప్రాధాన్యం ఏంటంటే శాసనసభ రద్దు చేసి ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళాలి డిసెంబర్లోనో జనవరిలోనో ఎన్నికలు రావాలి అంటే ఇప్పుడు రద్దు చేస్తేనే అది జరుగుతుంది ఏది తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్తో ఎన్నికలు జరగాలంటే ఒక వారం రోజుల్లో శాసనసభ రద్దు చేయాలి సరే దానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలే ఇప్పటికైతే సరే ఏం చేస్తాడు అతను ఒక చిక్కలోడు అతనికి వీళ్ళంతా పూర్తి స్థాయిలో సహకారం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఏమన్నా చేస్తారు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేటందుకు ఎంతకన్నా దిగజాతారు ఇప్పుడు అది కూడా కాదు అయితే ఈయన ఊహించని విధంగా కేంద్రం అంటే ఇక్కడ ఒక బ్రోకర్ని పంపించాడు ఢిల్లీకి ముంబై నుంచి ఎవరో బ్రోకర్ అంటే ఇతన తండ్రి హత్యకి కారణమని చెప్పి రిలయన్స్ అంబానీ వాళ్ళ మీద ఆరోపణలు చేసి ఆ రిలయన్స్ మార్టుల మీద కూడా దాడి చేసిన ఘటనలు మనందరికీ తెలుసు తర్వాత ఆ అంబానీ సన్నిహితుడు పరిమళనత్వాని గారికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేకపోయినా రాజ్యసభ సభ్యత్వం కట్టి ఊడిగా ఇచ్చేసి ఊడిగన్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే అతనికి లాభీ అవసరం జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అతను సేవ్ అవడం ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి లాబిస్టులతో అతనికి అవసరం కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాడు మొత్తానికి మరో ప్రయత్నం చేద్దాం ఈ లాబిస్టు తోటి పరిమళత్వాన్ని తోటి లేకపోతే కేంద్ర పెద్దలనో ప్రసన్నం చేసుకుందాం ఏదన్నా మేనేజ్ చేసే ప్రయత్నం చేద్దామంటే ఇప్పటికే నీకు చాలా చేశాము రాని ఇంతకంటే ఏమి చేయలేము ఇంతకంటే ఏమైనా చేస్తే మేము భ్రష్టు పట్టిపోతాము దేశవ్యాప్తంగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు జాతీయ స్థాయి ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు కానీ నాయకులకు కానీ అందరికి కూడా తెలుసు నిన్న లోకేష్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కావడం జరిగింది ద్రౌపది ముర్ము గారిని ఆవిడ గారు కూడా చంద్రబాబు నాయుడు గురించి గారి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది ఎందుకంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఏంటో ఆయన నిజాయితీ ఏంటో ఆయన నిబద్ధత ఏంటో నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండడం దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఆయన కేంద్ర రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర ఉండడం కాబట్టి అందరికీ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇన్వాల్వ్ అయితే మేము కూడా భ్రష్టు పట్టిపోతాం దయచేసి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పడంతో ఇతను ఊహించినటువంటి దెబ్బ తగిలింది సాధారణంగా కొంత టైం పడుతుంది సుప్రీంకోర్టులో కేసు వచ్చిన తర్వాత ఇవాళ పూర్తిస్థాయి ఆర్గ్యుమెంట్ జరిగిపోతే ఈ ఈరోజే నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు రాకపోయినా మళ్ళీ ఆ వర్కింగ్ డేస్ ఎప్పుడైతే వస్తాయో వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసు నుంచి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సంజీవ్ ఖన్నా గారు కానివ్వండి అదేవిధంగా భట్టు గారు కానివ్వండి వీళ్ళిద్దరు కూడా నిజాయితీ పరులైనటువంటి జడ్జిలు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ రాష్ట్రంలో ఎంత ప్రజాస్వామ్యాన్ని అతను అపహాస్యం చేస్తా ఉన్నాడో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి ఒక మంచి నిర్ణయం వస్తుందని నమ్ముదాం